డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు ఎలాగైనా గెలిచి చారిత్రాత్మకమైన ఈ టైటిల్ ను గెలుచుకోవాలని అటు న్యూజిలాండ్తో పాటు భారత జట్టు కూడా పూర్తి సంసిప్తమైంది కాకపోతే మొదటి రోజు వర్షం కారణంగా చాలా పెద్ద పెనుమార్పులే జరగబోతున్నాయన్న విషయం ఇప్పుడు క్రికెట్ వర్గాల నుంచి సమాచారం వస్తుంది అయితే భారత జట్టు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ ఎప్పుడూ కూడా తన వ్యూహాలను అంత అవతల వాళ్ళను కన్ఫ్యూజ్ అయ్యేలాగా చేసుకుంటాడు దీనికి ఉదాహరణే సిరాజ్ విషయంలో అయితే సిరాజ్ తుది జట్టులో ఉండటం వల్ల న్యూజిలాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్తో పాటుగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ పైన ఒత్తిడి కలుగుతుంది అంటూ రవి శాస్త్రి అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుని ఆ డిస్కషన్ కాస్త లీక్ అయిపోయిందని మొత్తం అంతా కూడా ప్రచారం వచ్చింది ఆ దానికి సంబంధించిన ఫుటేజ్ ని కూడా మనం చూసాం అయితే విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే ఆ సమయంలో మహమ్మద్ షమి అలాగే సిరాజ్ ఇద్దరూ కూడా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ వైపు ఒత్తిడి తీసుకొస్తారు అని చెప్పడంతో వెంటనే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ వాళ్ల వ్యూహాలను మార్చుకున్నారు కానీ చాలా అనూహ్యంగా మనం గనక చూసినట్టయితే నిన్న మొదటి రోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దవక మునుపు అసలు తుది జట్టులో లేడు తుది జట్టులో ఇషాంత్ వచ్చాడు అలాగే బూమ్రా ఇషాంత్ కీలక పాత్ర పోషించినట్టు కనిపించింది సిరాజ్ ను పక్కకు పెట్టడంతో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ ను కన్ఫ్యూజ్ చేయడానికే ఆ రకంగా వీడియో లీక్ అయింది అనే విషయం పరంగా మాట్లాడినట్టు అర్థమైంది అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ వచ్చింది ఇప్పుడు మొదటి రోజు ఆట వర్షం కారణంగా అవడంతో ఇప్పుడు పిచ్ మొత్తం స్వింగ్కి అనుకూలిస్తోంది స్పిన్కి కన్నా కూడా పేస్ బౌలింగ్కు అనుకూలించడంతో మళ్ళీ తుది జట్టులోకి సిరాజ్ ఎంట్రీ ఖాయం అని తెలుస్తుంది అయితే తుది జట్టులో మార్పు ఖాయం అని కూడా కనిపిస్తోంది అయితే తుది జట్టులో మార్పు అనేది ఏకైకంగా ఇప్పుడు సిరాజ్ ఎంట్రీయే ఖచ్చితంగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తో పాటుగా మళ్ళీ జడేజా బదులు హనుమ విహారీ ఎంట్రీ ఇస్తాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి కాకపోతే సిరాజ్ ఎంట్రీ మాత్రం దాదాపుగా నూటికి డెబ్బై శాతం అవుతుంది అనే విషయం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ అవతల ప్రత్యర్థి ఆటగాళ్లను కన్ఫ్యూజ్ చేసే క్రమంలో మాత్రం విరాట్ కోహ్లీ తనకు తానే సాటి అని తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి